డెబ్భై ఏడు సాధన రహస్యాలు భౌతిక అధిభౌతికాల సంగమమే ఆత్మశక్తి ప్రకృతి సిద్ధంగా స్వీయ సాధనతో జరిగే యౌగిక వ్యక్తిత్వ వికాసానికి నిత్య ధ్యాన సాధనలు ఎంతో దోహదపడతాయి ఆధ్యాత్మిక భవన నిర్మాణానికి కావలసింది ఖాళీ కాలనీ ఇటకలు కావు భవన రూపురేఖలు ముందే నిర్దేశితమైన మన తెలివితేటలతో బ అనుభవంతో విశ్లేషణతో విచక్షణతో మన ఇచ్ఛానుసారం నిర్మాణం కొనసాగించుకోవచ్చు నిర్మాణ ఉద్దేశ్యం తెలుసు కాబట్టి కార్యోన్ముఖులు కావడమే ముఖ్యం కార్యశీలత ఆత్మ ఆత్మజతగా పరిణమించాలి ఆ యౌగిక పరిణతికి సెల్ఫ్ ట్రైనింగ్ ముఖ్యం అంటే స్వీయ సాధనే కదా సాలె పొరుగు ఎలా అల్లుకుపోతుందో అలా ఆత్మ నిత్య సాధనానుభవాలను అల్లుకుంటూ పోతే తప్ప నిర్మాణం ఒక రూపాన్ని సంతరించుకోదు ఆత్మ ప్రోధి చేసుకునే శక్తి భౌతికమైన దీను అది భౌతికమైన ఈ ఆత్మజ్ఞానం వల్ల ఎటువంటి తొట్టుపాటు ఉండదు చంచలత ఉండదు ఫలితంగా నిర్మాణ క్రమంలో తొందరపాటు ఉండదు అసహనం ఉండదు ఆ సహన శీలతతోనే విత్తు మొక్క అయ్యే వరకు మొక్క కాయలు కాసే వరకు ఆ కాయలు ఫలాలయ్యే వరకు వేచి ఉండాలి అనుశీలనలో అవగాహనలో ఆలోచనలో అందిపుచ్చుకోవడంలో ఆచరణలో సత్యశీలత అభివ్యక్తం అవ్వాలి సత్యశీలత లేనిదే యోగికత్వం లేదు ఇందులో ఏ ఒక్కటి కొరవడ్డ ఉన్నత శిఖరాన్ని చేరుకోవడానికి బదులు ప్రమాదాలకు లోను కావడం అధపాతాళానికి చేరుకోవడం జరుగుతుంది సత్యశీలతతోనే సరియైన మార్గం నిర్దేశితమవుతుంది అది సత్యబాట అవుతుంది భ్రాంతులు భ్రమలు తొలగిపోతాయి తడుకులు బెళుకులు ఆకట్టుకోవు అంతరంగ చూపు ప్రారంభమవుతుంది ఆధ్యాత్మిక వాకిళ్ళు తెరుచుకుంటాయి నిర్దేశిత గమ్యాన్ని విజయాన్ని చేరుకోవడానికి ఆలోచనల పరంపర నుంచి అనవసర ఆలోచనలను జారవిడిస్తూ అవసర ఆలోచనలను ప్రోధి చేసుకోవాలి ఈ అవగాహనతో ఆలోచన సరళి సదవగాహన పరిణమిస్తుంది అది పదుగురి హితాన్ని కోరుతుంది కాబట్టి సత్యం కల్పమవుతుంది నిర్మిస్తున్న ఆధ్యాత్మిక భవనం యోగాలయం అయితే ప్రోధి చేసుకున్న ఆలోచనలు పరహితంలో చైతన్య ప్రబలవుతాయి తన చైతన్యం సజీవ స్రవంతిగా మహా చైతన్యం అవుతుంది శక్తి కేంద్రం అవుతుంది సహస్రార శోభితం అవుతుంది పరహితంలో దృక్పథం పారదర్శకం అవుతుంది ఆలోచన పవిత్రం అవుతుంది చేత శక్తివంతం అవుతుంది భాషణం సత్యబాటలో నడుస్తుంది అది శుద్ధం పవిత్రం పారదర్శకం అవుతుంది సంకల్పం భాషణం కలిసి అడుగులేస్తే చేత కూడా సత్యబాటనే పడుతుంది సస్యశ్యామల క్షేత్ర ద్వారా ప్రవహించే నది ఎలా కాలుష్యరహితంగా సాగుతుందో అలాగే సత్యకల్పం సత్య భాషణలతో చేసే పనులు పవిత్రంగా ఉంటాయి ఆచరణ సాధ్యాలవుతాయి ఇదే త్రికరణ సాధన ఇది ధ్యానాత్మ పరిణామం ఇది పరహిత పరమ పదం సాధన ద్వారా ధ్యానాత్మకు మార్గదర్శకత్వం లభిస్తుంది ఆత్మగవేషణ పెరుగుతుంది దైనందిన జీవితంలో సరికొత్త మార్పు కలుగుతుంది నిర్ణయ సామర్థ్యం పెరిగి ఆ నిర్ణయ ఫలితాలను అనుభవించే అవకాశం కలుగుతుంది అన్ని విధాలా మన జీవితాలకి మనమే బాధ్యులం అవుతాం